గల్లీలో ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తే గల్లీలో బండి తిప్పుకొని పోయే వాళ్ళు కాదు నా తమ్ముళ్ళు గల్లా ఎగిరేసే బిడ్డలు అని చెప్పేసి గర్వంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం సిద్దిపేటలో దాదాపుగా రోజు 450 మంది గజ్వేల్లో ఒక 300 మంది అటు మెదక్లో ఒక 300 మందికి రెగ్యులర్ గా ఈ ప్రాసెస్ కొనసాగిస్తూ నియోజకవర్గంలో డ్రైవింగ్ లేకుండా ఎవరు ఉండదు అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు నమస్తే ఈ రోజు ప్రపంచంలో ఏ దేశం పోయినా మరి లైసెన్స్ లేకపోతే వెహికల్ బయటకు వచ్చే పరిస్థితి లేదు మన దగ్గర కూడా మన ఇండియాలో అదే విధంగా రావాలే మనం ఏ విధంగా అయితే ఓటు హక్కు తీసుకుంటున్నామో 18 సంవత్సరాలు నిండగానే మరి ఓటు హక్కు ఏ విధంగా తీసుకున్నప్పుడు మన లైసెన్స్ కూడా తీసుకోవాలి కదా లైసెన్స్ అంటే మన లైఫ్ కి సంబంధించి అది చాలా ఇంపార్టెంట్ నువ్వు 100 రూపాయలు పెట్టి బైక్ ఉన్నా నీకు లైసెన్స్ లేకపోతే బైక్ డ్యామేజ్ అయినా కానీ బైక్ డబ్బులు రావు నీకేమన్నా హెల్త్ పరంగా కూడా ఏమన్నా డ్యామేజ్ అయినా నీకు డబ్బులు రావు నీ మీద ఎంతో మంది డిపెండ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలని చెప్పి నేను ఇక్కడ కాదు పార్లమెంట్లోనే దీనికోసం ప్రత్యేకంగా మాట్లాడి దీని మీద స్పెషల్గా ఒక బిల్లు పెట్టాలని చెప్పి నితిన్ గడ్కరీని రిక్వెస్ట్ చేసి నేను పార్లమెంట్లో కూడా క్వశ్చన్లు కూడా ఎన్నో సందర్భాల్లో వేయడం జరిగింది నా నియోజకవర్గం 7 ఉమ్మడి మెదక్ జిల్లాల 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా మరి నేను ఎంక్వైరీ చేసిన తర్వాత చాలామంది యువకులు యాక్సిడెంట్లు అవుతున్నారు పోలీసు వాళ్ళు చూడగానే భయపడుతున్నారు గల్లీలోకి వెళ్ళి పారిపోతూ ఆతృతల ఎక్కడో యాక్సిడెంట్ చేసి పాపం చాలా ఇబ్బందుల పాలవుతున్నారు వీరందరినీ కూడా ఒకటే తాటి మీద తీసుకురావాలి మొత్తం జిల్లా అందరినీ మనం మొత్తం అన్ని జిల్లాలో కూడా ఉమ్మడి 10 జిల్లాలలో కూడా మరి మెదక్ జిల్లా నంబర్ వన్ స్థానంలో 100% లైసెన్స్ ఉండాలని చెప్పి మరి నేను మరి వాళ్ళందరినీ కూడా యువకులను కూడా మోటివేట్ చేయడం జరిగింది దానికి కూడా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా మరి ఫస్ట్ నేను సిద్దిపేటనే పెట్టి సిద్దిపేటకి స్టార్ట్ చేస్తానని చెప్పి మరి వారు సిద్దిపేటలో కూడా పెట్టడం జరిగింది మరి అదేవిధంగా సిద్దిపేట తర్వాత నేను తుపాకలు కూడా మా తుపాక యువకులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెడితే ఇదన్నా మంచి స్కీము ఇది పెట్టుకుంటే మాకు బాగా లాభం జరుగుతుంది మేమందరినీ కూడా మోటివేట్ చేస్తామని చెప్పి యువకులందరూ వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు లైసెన్స్ తీసుకుంటున్నారు ప్రతిరోజు తుపాక నియోజకవర్గం నుంచి 400 నుంచి 500 మరి డ్రైవింగ్ లైసెన్స్ పొందినరు మరి వీరందరికీ కూడా మరి ట్రైనింగ్ ఇప్పించి డ్రైవింగ్ పక్క డ్రైవింగ్ నేర్పించి వీరికి పక్క లైసెన్సులు కూడా ఇప్పిస్తాం నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది వీరికి లైసెన్స్ ఇప్పించడమే కాదు మరి చాలా మంది హెల్మెట్ పెట్టుకోవట్లేదు హెల్మెట్ పెట్టుకోవాలంటే ఒక నామూషి అనుకుంటుండ్రు దాంతో నేను రోజు మాకు మా నియోజకవర్గం నుంచి ఎన్నో యాక్సిడెంట్లు అయినప్పుడు ఫోన్లు వస్తుంటాయి నాకు ఫోన్ రాగానే ఒకటే అడుగుతా దెబ్బ ఎక్కడ దాకింది అని అడుగుతాను దెబ్బ కాలుకు దాకినా చేయికి దాకినా మీరు భయపడాల్సిన అవసరం లేదు తలకు దాకితే మాత్రం చాలా డేంజర్ ఉంటుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను చాలా మంది ఎడేంజర్తోటే మరి హైదరాబాద్లో అన్ని ఆసుపత్రుల్లో కూడా అడ్మిట్ అవుతున్నారు తలకు దెబ్బలు తగిన వాళ్ళు ఎవరు కూడా కోలుకోవట్లేదు లక్షల లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇవాళ ఏంటంటే నేను అన్ని మా యువకులందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రతి కారు డ్రైవర్ కూడా కారు బెల్ట్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషనల్గా డ్రైవింగ్ చేయాలి అన్ప్రొఫెషనల్గా ఉంటే మన లైఫ్కి సంబంధించింది మన కుటుంబం ఆధారపడుతుంది మన మీద ఎంతోమంది మన పిల్లలు కానీ మన పేరెంట్స్ కానీ మరి మన ఫ్యామిలీ పూర్తిగా మరి నిర్వీర్యం అయిపోతుంది మనకి యాక్సిడెంట్ అయ్యి మనకి ఏదన్నా అయితే ఇవన్నీ ఆలోచించుకొని మీరు అందరు రాండి మీకు మేము దగ్గర ఉంటాము అధికారులతో మాట్లాడతాము మీకు శ్రమ లేకుండా మేమే భోజనాలు కూడా పెడతామని చెప్పి ఇవన్నీ చెప్పి యువకులను మోటివేట్ చేసి మరి ఇప్పటి వరకు దాదాపు ఒక నియోజకవర్గం నుంచి 3 నుంచి 4 వేల మంది మరి లెర్నింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు వారికి ఒక 2 వీక్స్ 3 వీక్స్లో కూడా పక్క లైసెన్స్ కూడా వస్తున్నాయి మరి నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మనం ఎక్కడ కూడా రోడ్డు మీదకి పోతే నువ్వు అన్నట్టుగా ఎక్కడ కూడా మనం గల్లా ఎగిరేసుకొని పోవాలి పోలీసు వాళ్ళు రాగానే పక్కకు దాపుకొని ఇటు మలిపి అటు మలిపి మనం అవస్థ పడాల్సిన అవసరం లేదు మనం బాజాబ్తో మన లైసెన్స్ మన జేబులో పెట్టుకోవాలి మన హెల్మెట్ ఉండాలి బండికి పక్క డాక్యుమెంట్స్ ఉండాలి ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే రోడ్డు మీదకి రావాలి మరి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అజాగ్రత్త చేయకుండా డిసిప్లిన్గా పోవాలి మరి అంబులెన్స్లకు దారి ఇవ్వాలి మరి మన మన లైన్లోనే మనం పోవాలి 2-వీలర్ లైన్లో ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉన్నది ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత వాస్తవంగా ఎలక్షన్ వస్తే యూత్ని అడ్డం పెట్టుకొని గెలిచిన నాయకులను చూసినాం కానీ యూత్కి భద్రత కల్పించినటువంటి మా ప్రభాకర్ అన్న మేము ఉన్నామని చెప్పేసి యూత్ అంటుంటే నిజంగా నాకు సంతోషం అనిపించింది మీకు ఈ దృష్టికి వచ్చింది ఏమి ఎలక్షన్ లేవు ఏం లేవు మాకు మంచి ఆలోచన వచ్చింది ఎలక్షన్ల కోసము దీనికోసమో దాన్ని 2 సార్లు ఎంపీ అయినా
నాకు ఎలక్షన్ల కోసమో రాజకీయం కోసమో వీళ్ళందరూ పిలవాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ తెలుసు ఇలా ఏ పార్టీ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు. మా యూత్ కి భద్రత కల్పించేది ప్రభాకర్ అని మా యూత్ కాదు ఇలా రాష్ట్రానికి భద్రత కల్పించేది టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇలా రైతుల ముంచి మొదలుకుంటే యువకులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటేనే ఈ రోజు తెలంగాణ తెలంగాణలో కేసీఆర్ గారు లేని తెలంగాణను ఇలా ప్రజలు ఊహించుకునే పరిస్థితులు కూడా లేరు. ఖచ్చితంగా వచ్చేది కూడా మా ప్రభుత్వమే. మూడోసారి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు అయినా మన ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పి నేను నాకు ఆలోచన వచ్చింది కాబట్టి చేయడం జరుగుతున్నది. ఈ ఆలోచన మా ఒక్క జిల్లా కాదు ఈ జిల్లా మొత్తం రాష్ట్రం అంతటా కూడా వ్యాపించింది. ఇలా నల్గొండ జిల్లా వాళ్ళు చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు చేస్తున్నారు చాలా మంది మిత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు కూడా నన్ను రోజు ఫోన్లు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు మీ ఫార్మేట్ పంపించావా ఎట్లా చేస్తున్నారు దాని గురించి వాళ్ళు కూడా అడుగుతున్నారు నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా నేను ఎంకరేజ్ చేస్తున్నా కూడా అందరిని ఎమ్మెల్యేలను చాలా మంది ఎమ్మెల్యేలను ఎంపీలను రిక్వెస్ట్ చేస్తున్నా ఎంకరేజ్ చేస్తున్నా మీ మీ నియోజకవర్గాలలో మీరు ఈ బాగున్నది స్కీమ్ బాగున్నది మంచి సేవ చేసినట్టు అవుతుంది మనకు అందుబాటులో ఉంటుంది రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి మీరు సహకరించాలా యువకులను లైసెన్స్ ఇప్పేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పటికి దాదాపు 10 నియోజకవర్గాలలో లర్నింగ్ లైసెన్స్లు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. భద్రత కల్పించిన మా నాయకులతో ఒకరోజు భోజనం చేస్తామని కొంతమంది యూత్ అంటారు మీరు ఎప్పుడు సమయం తప్పకుండా అవకాశం తప్పకుండా లర్నింగ్ లైసెన్స్ అయిపోయిన తర్వాత లైసెన్స్ ఇచ్చే రోజు అందరికి పిలుస్తాను అందరికి భోజనాలు పెడతాను అందరితోటి మాట్లాడతాను ఇంకా వీళ్ళ ఈ సమస్య కాకుండా వేరే సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మా యువకులకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి.